సోనియా గాంధీ ఉన్న ఈ ఫోటోని జూమ్ చేసి చూస్తే హౌ టు కన్వర్ట్ ఇండియా ఇంటూ క్రిస్టియన్ నేషన్ అనే పుస్తకం కనబడుతుందని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఇదే ఫోటోలో హోలీ బైబిల్ ని, జీసస్ విగ్రహాన్ని కూడా చూడొచ్చు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ మాకు దొరికినాయి. వీటిలో ఉన్న ఫోటోలో ఎక్కడా కూడా హౌ టు కన్వర్ట్ ఇండియా ఇంటూ క్రిస్టియన్ నేషన్ అనే పుస్తకం గాని, హోలీ బైబిల్ గాని, జీసస్ విగ్రహం గాని లేవు. ఇకపోతే మా పరిశీలనలో ఆర్టికల్లో ఉన్న ఈ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఒక వీడియో స్క్రీన్ షాట్ అని తెలిసింది. దీని ఆధారంగా మేము గూగుల్లో వెతికితే రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో దొరికింది. ఇందులో కూడా హౌ టు కన్వర్ట్ ఇండియా ఇంటూ క్రిస్టియన్ నేషన్ అనే పుస్తకం లేదు. మరోవైపు పోస్ట్ లోని ఇమేజ్ ను లెఫ్ట్ లో కొంచెం జూమ్ చేసి చూస్తే ఎట్ ద రేట్ నో కన్వర్జన్ అనే వాటర్ మార్క్ ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ ఇమేజ్ ను మార్ఫ్ చేసిండ్రని, నిజానికి హౌ టు కన్వర్ట్ ఇండియా ఇంటూ క్రిస్టియన్ నేషన్ అనే పుస్తకం గాని, హోలీ బైబిల్ గాని, జీసస్ విగ్రహం గాని ఈ ఇమేజ్ లో లేవని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో ఈ పోస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెకింగ్ చేసి మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.